Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరి ఈ రాష్ట్రంలో ఒక నొటారియస్ క్రిమినల్ అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు అవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. నొటారియస్ క్రిమినల్ అని ఎందుకు నేను అన్నానంటే ఎవరైనా ఒక దొంగవాడికి పోలీస్ స్టేషన్లో చచ్చిపోతాను అన్నా కూడా వాడికి నీళ్లు పడితే ఆ నీళ్లు తాగి పోలీస్ వాళ్ళు చంపుతాడు. అటువంటి వ్యక్తుల్ని నొటారియస్ క్రిమినల్స్ అంటారు. రాష్ట్ర దౌర్భాగ్యం అటువంటి వ్యక్తి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు అవడం వాళ్ళు విచారిస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఇద్దరు ముగ్గురు అచ్చొచ్చు రాంబోతుల్లాగా ముక్కర్లేసి వదిలేశారు చంద్రబాబు నాయుడు. నేను 9 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను, ప్రతిపక్షంలో చూశాను. ఎస్, ప్రతిపక్షంగా మీ రైట్, ఈ ప్రభుత్వం ఏదైనా తప్పు జరిగితే మీరు అది నిరసన తెలియజేయడం, మీరు దృష్టి తీసుకెళ్లడం అవసరం. కానీ ఇష్టానుసారం మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద, మా మంత్రుల మీద ఇష్టానుసారం, మా మేడం గారు భారతీ గారు అయితే రాజకీయాలు పట్టించుకోరు. అటువంటి వ్యక్తిని కూడా అనవసరంగా ఒక మహిళ చేత తిట్టిస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, మరి నర్సీపట్నంలో ఒక తాగుబోతోడు, ఒక ఆంబోతు ఎప్పుడూ మద్యం మత్తులోనే గంధాయి మత్తులోనే ఉంటాడు. దానికి లోకేష్ గారట, ఆ పప్పనాయుడు గారు నర్సీపట్నం పులికి పులివెందుల పిల్లి భయపడుతుందని ట్వీట్ చేస్తారు. ఈ తాగుబోతాడు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే తాగేసి మొత్తంలో వాగుతాడు. మరి మొన్న జరిగినటువంటి ఇల్లు విషయంలో మేము ఒక ప్రజాప్రతినిధులుగా మేము సక్రమంగా ఉంటే ప్రజలు కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. 2 సెంట్లు అంటారు, సర్వే జరిగితే కదా 2 సెంట్లు, సరే 20 సెంట్లు సర్వేకి జాయింట్ సర్వేకి ఒప్పుకొని మళ్ళీ కోర్టు నుంచి నువ్వు ఆర్డర్ తెచ్చుకున్నావు. నువ్వు ఏది ఇష్టం వచ్చినా మాట్లాడుతావు, తిరుగుతావు, మళ్ళీ ఎక్కడ దాంగుంటావు, కోర్టు నుంచి వచ్చి మళ్ళీ ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నావు. మరి నర్సీపట్నం పులి ఎక్కడుందో, ఎక్కడ నక్కుతుందో రా తొందరగా తెలుసుకున్నావు. దానికి ప్రభుత్వం వాడు కూలిస్తే అలా ఆవిడ చేత బీసీ కార్డు తీస్తావా నువ్వు? అంటే చట్టం దృష్టిలో ఎవరు తప్పు చేసినా కూడా, ఎమ్మెల్యేలమైనా మేమైనా, అంటే రాజ్యాంగంలో కులం అని ఎక్కడన్నా రాసి పెట్టారా? ఇప్పుడు ఒక నేను దళిత కుటుంబానికి దేవాను, నేను లూటీ చేస్తాను, నాకేమైనా మినహాయింపిస్తుందా? అసలు దళితుల గురించి, బీసీల గురించి మాట్లాడిన అర్హత నీ పార్టీకి ఏమైనా ఉందా? నువ్వు ఏనాడైనా, నీ చంద్రబాబు నాయుడు ఒక దళితుణ్ణి హోమ్ మినిస్టర్ చేసిన సందర్భాలు ఉన్నాయా? రెండు బహిరంగ చర్చకి మాట్లాడతాం. మా జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ లో బీసీలకు ఎంతమంది మంత్రులు ఇచ్చాం? మంచిమంది 15 వరకు. హోమ్ మినిస్టర్ అనేది భారతదేశంలోనే ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వనటువంటి దళిత మహిళకి నేచరికి ఇచ్చారు. ఇప్పుడు ఏంటి మళ్ళీ వనితా గారికి ఇచ్చారు. అక్కడ కూడా ఆయన సామాజిక న్యాయం ఏ రకంగా చేస్తారు? గతంలో ఉండేటటువంటి దళిత ఏదైతే ఉందో తను మాల కమ్యూనిటీ, మళ్ళీ ఇప్పుడు చేస్తుంది మా మాదిగా కమ్యూనిటీ. అలాగే డిప్యూటీ సీఎంలో అన్ని కాస్టులకి కూడా డిప్యూటీ సీఎంలు ఇచ్చినటువంటి ఘనత ఇదంటే బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అట్రాక్ట్ అయిపోతున్నారని నువ్వు బీసీ కార్డు తీస్తావు. ఓకే, మంచిదే.
నీ కొడుకుని ఎంపీ చేయాలా నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలా చంద్రబాబు నాయుడు ఒప్పుకోట్లేదు దానికి నీ కొడుకు ఒక డ్రగ్గిస్ట్ ఆడెప్పుడు నవటల్లో ఉంటాడు భార్యను పట్టించుకోడు ఆ విషయం కూడా గొడవలు అవుతున్నారు పర్సనల్ మ్యాటర్స్ నేను జరగను అటువంటి వ్యక్తికి ఎంపీ ఇచ్చే నాకు ఎమ్మెల్యే ఇచ్చే 200 లాక్ ఇచ్చాను ఆయన ఒప్పుకోట్లేదు నువ్వు మా ప్రభుత్వం మీద మా పెద్దల మీద మిస్టర్ సార్ తాగిస్తూ నువ్వు మాట్లాడతావు ఎస్ నువ్వు తెచ్చుకుంటా తెచ్చుకో నాకేం అభ్యంతరం లేదు అది నీ పార్టీలో నీ తాలూకు ఇష్టం అది నాకేమి బాగలేదు ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను మేమే తప్పు చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 3 సంవత్సరాల పరిపాలనలో ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక మంత్రులు కానీ ఆయన కానీ ఏ ఒక్క ఆరోపణ లేకుండా నీతిగా నిజాయితీగా చేస్తూ ఉంటే ఇష్టాసారం నువ్వు మాట్లాడుతున్నావు ఎస్ గతంలో విజయసాయి రెడ్డి గారు ఇక్కడ చేశారు ల్యాండ్ ఇష్యూలో ఒక ఆరోపణ వచ్చింది మా పార్టీ వ్యక్తి మీద శబ్దానికి ఎటువంటి సంబంధం లేదు లేదు కాబట్టే మీరెవరు కూడా రంకు లేకపోయినా కూడా పార్టీ ఎప్పటి నుంచో కాంగ్రెస్ కానిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీని సస్పెండ్ చేసినటువంటి ఘనత మా వైఎస్ఆర్సీపీది అటువంటిది విజయసాయి రెడ్డి గారి మీద అవాకులు చవాకులు నూపేలుతున్నావు తాగేసి మరి నేను ఒకటి మాత్రం అడుగుతా ఉన్నాను వైజాగ్ లో ల్యాండ్ కబ్జాలు ఎవరెవరు చేశారో బహిరంగ చర్చకి నువ్వు సిద్ధమా గతంలో మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ చంద్రబాబు నాయుడు ఏ రకంగా దోచుకున్నారో నువ్వు మినిస్టర్గా నువ్వు దోచుకున్నావు ఇంకో మినిస్టర్ కూడా నువ్వు దోచుకున్నాను దానికి చిట్టేశారు విజయ్ కుమార్ గారు చిట్టు అవన్నీ కూడా తొందరలో తేలితాయి మరి మీ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి బీచ్ ల్యాండ్ లో దుబాయ్ అడిగి లుండు సంస్థతో ఎంత పార్ట్నర్షిప్ తో మీ ఇద్దరు కొల్లీడ్ అయిపోయి కబ్జా చేద్దామని ప్లాన్ చేశారు అది మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మరి తాగిపోతే ఒకటే అడుగుతా ఉన్నాను సండ్రో హోటల్ మీది కాదా దానికి రోడ్డు వస్తా రోడ్డు ప్రభుత్వంలో నువ్వు నీ హోటల్ సంబంధం లేకుంటే పక్కతో వేయించుకోలేదా నీ కొడుక్కి వేరే రాష్ట్రాల్లో 5 పవర్ ప్లాంట్స్ లేవా కీర్తి క్రియేషన్స్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కీర్తి క్రియేషన్స్ ఎవరిది ఆయన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా నీ బెనామీ కాదా ఆ చౌదరి గారు ఈడియట్ సినిమా మిగతా సినిమాల నిర్లకి కూడా డబ్బులు ఎవరు పెట్టారు రా తెలుసుకుందాం మిగతా డాన్స్ సినిమా కానీ మిగతా సినిమాలన్నింటికి కూడా నా మీద రేప్ కేసు పెట్టారంటారు మరి మా మహిళలు ఉన్నారు మాట్లాడకూడదు అయినా కూడా మాట్లాడ తప్పట్లేదు ఎందుకంటే ఒకసారి అంటాడు తమ్ముళ్ళు ఈ వయసులో నేను రేప్ చేయగలనా జగన్మోహన్ రెడ్డి నా మీద రేప్ కేసు పెట్టాడు అంటారు ఒకసారి అంటాడు ఏమో రోజమ్మా పాప ఒక మహిళ ఒక మన మంత్రి అయ్యింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక భర్తతో కాపురం చేసుకుంటుంది ఒక మహిళని అనవలసిన మాటైనా నేను అడుగుతా ఉన్నాను ఈ సభ్య సమాజంలో రోజమ్మా నువ్వురా నా దగ్గర టచ్ చేయించుకో లోకేష్ దగ్గరికి వెళ్తావంటే ఏంటిది ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు మన సంస్కృతి ఏం నేర్పుతున్నాను అడుగుతా ఉన్నాను ఒకసారి అయితే నేను పనికిరానా అని అంటావు ఒకసారి రేపు చేసి టెస్ట్ చేసుకో అంటావు ఈ వెనకాల ఎవరు మాట్లాడిస్తున్నాను నేను
మాకు ఇంకా సభ్య సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏమి ఎవరిని పంపించి నేను టచ్ చేస్తానని నేను ఏమన్నా అన్నానా? వద్దు, దయచేసి అటువంటి మాటలు మాత్రం దయచేసి తీసుకురావద్దు. తీసుకురావద్దా? మళ్ళీ కనుక ఇటువంటి కానీ రిపీట్ అవుతే మేము వెళ్తాం, పోలీసులు మనకు వెళ్తాం. ఎన్టీఆర్ నువ్వు అడుక్కు తింటుంటే ఎన్టీఆర్ నిన్ను ఎమ్మెల్యే చేసి నీ మంత్రి పదవి చేస్తే కోట్లు సంపాదించుకుంటే నువ్వు ఉత్తరాంధ్ర చేసేది ఏమీ లేదు. నువ్వు నీ సంపాదన నువ్వు సంపాదించుకున్నావు, నీకు విలువ లేవు. చంద్రబాబు నాయుడు దగ్గర అతను పబ్బం కలిపిపోవడం కోసం ఆయన దగ్గర ఉన్నావు. నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నావు అంటే నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నాను తాగిపోతూ రా. ఇవన్నీ కూడా తప్పని బిడ్డ, నేను ఆ రోజు నేను కూడా అదే పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను. నువ్వు మంత్రిగా ఉండి రాత్రంతా ఎలమంచిలో ఒక కార్యకర్త ఇంట్లో నువ్వు తొంగలేదా? 7 గంటల వరకు కూడా నువ్వు లేపిస్తావు, లేకపోతే గన్నాళ్ళు వచ్చేసారి పరుగు పోతావంటే నువ్వు బయటకు వచ్చినట్టు నువ్వే మాట్లాడేది మా పార్టీ గురించి. జిల్లా పరిషత్లో ఆ రోజు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము ఫైట్ చేస్తున్నాం, ముగ్గురం గెలిచాం. అజర్బైజాన్ నేను ఇది తెలియజేస్తున్నాం. నేను చూసి మేము మాట్లాడుతూ ఉన్నాను. మీరు మీటింగ్ స్టార్ట్ అవుతే వెంకటరావు మేము గట్టిగా మాట్లాడుతూ మేము చూసుకుంటా ఉంటాను. ఏ టూ చూసుకుండేవి అక్కడ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ లేవు, అందుకే ఆ రోజు నీకు కేసులు లేవు. నాకు ఆనాడు కాంగ్రెస్ లో 51 కేసులు పెట్టారు. ఈ రోజు తిరిగా నేను ఫైట్ చేస్తున్నాను. మీ కుటుంబం గంధం అమ్ముకుంటుంది, అంతర్రాష్ట్రంలో ఉన్న సెక్స్ రాకెట్లు నడుపుతారు, లేఅవుట్లో దాదాగిరి చేస్తారు, గవర్నమెంట్ భూములు కబ్జాలు చేస్తారు. మరి నువ్వా నర్సీపట్నం పులివా పిండివా? ఓడకొక్కలా మాట్లాడడం కాదు తాగుబోతో. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకుని చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం 50% 50% అంటే ప్రభుత్వం సొంత ఖజానాకు 50%, సింగపూర్లకి లేఅవుట్లన్నీ ఇచ్చేసి కోట్ల రూపాయలు సంపాదించుకుందామని. మరి మన ప్రాంతానికి ఇక్కడ రాజధాని చేస్తానంటే చంద్రబాబు నాయుడుతో నువ్వు కలిసి నువ్వు అడ్డుకోలేదా? ఈ ప్రాంతం కనుక అక్కడ అసెంబ్లీ, కర్నూలులో జుడిషియల్లు, ఇక్కడ పరిపాలన రాజధాని కనుకుంటే మా ఉత్తరాంధ్ర ఎంత పైకి వచ్చేది? నువ్వు అడ్డుకోలేదా? నువ్వు ఉత్తరాంధ్ర ద్రోహి కాదా? ఒకటి మాత్రం స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను, నువ్వు ఏదైతే సెక్స్ రాకెట్ నడుపుతూ 40 సాక్ష్యాధారాలు ఉన్నాయి. బెంగళూరులో ఈ పప్పునాయుడు గారికి ఎంతమంది హీరోయిన్ నువ్వు తాచావని నేను అడుగుతా ఉన్నాను. రా. ప్రధానంగా నేను అయ్యే తాగుబో తగిన పాత్రకి ఒకటే ఒకటి అలిగేషన్ చేస్తా ఉన్నాను, గంజాయిలో ఈయనకి సంబంధం ఉంది అన్న దానికి నేను ప్రజల కోసం కేసు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తిని. 2 సంవత్సరాలు ఉన్నాను అక్కడ, నాకు ఒక పచ్చినకం తెలిసింది. నా సెల్లో పక్కన బాబా ఒక మాఫియా, నేను ఇది క్లియర్ కట్ గా నేను అలిగేషన్ చేస్తా ఉన్నాను. ఆ తాగుబోతాడు దమ్ముంటారా మనం? బాబా ఇలియాస్ చౌదరి అతను గంధాయ వ్యాపారంలో అంతర్రాష్ట్ర దాదా. అటువంటి వ్యక్తి ఈ గంధాయితాలకు వచ్చిన డబ్బుతో నక్సలైట్లకి మారణాయుధాలు అందిస్తూ దందా చేస్తున్నాడని ఆనాడు ఎస్పీ గారు
అతన్ని ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తే ఇదే తాళ్ళపోత అయ్యన్న పాత్రలు ఎవరైతే బాబా చౌదరి అన్న అతను ఉన్నాడో ఆ చౌదరి గారిని లోకేష్ దగ్గరికి తీసుకెళ్లి కోట్ల రూపాయలు బ్రోకర్ పనిచేసి ముట్ట చెప్పి ఎన్కౌంటర్ చెయ్యొద్దు ఏదో జైల్లో ఏదో కేసు కట్టి వేయండి అంటే ఆదాలు జైల్లోకి వచ్చాడు. ఆనాడు మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ గారు నాకు దొరికితే నేను సాక్ష్యాధారాలతో సహా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ వ్యవహారం తెలుస్తాను. ఇది బాంబాల విషయం కాదు, గంగా వ్యాపారం. ఈ యొక్క ఆమ్నేషన్ ఏదైతుందో అది దీని మీద ల్యాండ్ ఆర్డర్ సంస్థ కూడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఇస్తాను. ఇది అక్కడ అతను 2 సంవత్సరాల బాబా చౌదరి అన్న వాడు ఉన్నాడా లేదా ఆ జైల్లో ఉన్నాడా లేదా అని కూడా ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాను. ఒకటి మాత్రమే తాగుబోతాయి అని ఒకటే నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా భారతి మేడం గారిని కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు పేలవపల్లి గారికి తాగితే ఈరోజు చెప్తా ఉన్నాను. ఈరోజు 12 అయ్యింది. ఈ 12 ముందు వరకు ఏం జరిగిందో జరిగింది. ఈ యొక్క 12 నిమిషాల తర్వాత కానీ మా పార్టీ కానీ మా పెద్దలు కానీ మా యొక్క ముఖ్యమంత్రి కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఇష్టానుసారం కానీ మాట్లాడితే నీ ఇంటికి వచ్చి నీ నట్టింటికి వచ్చి మా మహిళ చేత నిన్ను గుడ్డలు ఓడించి అంకుశాల రాజశేఖర రెడ్డి గారి పిల్లలు కానీ బట్టలు ఓడించి నర్సీపట్నంలో నిన్ను అరెస్ట్ చేయించకపోతే నా పేరు చంద్రవేంకటరావు కాదని కూడా తెలియజేసుకుంటాను.